శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణకామేశ్వరు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం అరణ్య పర్వంలోని 55వ భాగం. ధర్మరాజు గంధర్వుల చేతిలో బందీలైన దుర్యోధనాదులను విడిపించమని భీముణ్ణి ఆజ్ఞాపించగా, భీముడు మాత్రం దుర్యోధనునితో ఉన్న పూర్వశత్రుత్వాన్ని ధర్మరాజుకు గుర్తు చేశాడు. అయినా అజాతశత్రువు అనే పేరు పొందిన ధర్మరాజు అయ్యా సహాయం చెయ్యండి అని ప్రార్థిస్తే బలహీనుడైనా తనకు చేతనైన సహాయం చేస్తాడు. అటువంటిది నీ వంటి వీరుడు ఎటువంటి సహాయమూ చేయకుండా ఉండటం న్యాయమా? శరణు కోరినవాడు శత్రువైనా అతనిని రక్షించడం క్షాత్రధర్మం. పైగా దుర్యోధనునికి మీ బలపరాక్రమాల గురించి తెలుసు, కాబట్టి మీరు వచ్చి తప్పక అతన్ని రక్షిస్తారని మీ మీద ఆశ పెట్టుకుని ఉంటాడు. ఈ పుణ్యకార్యం చేయడం వలన మన కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. నేను యజ్ఞ నిర్వహణలో ఉన్నందువల్ల నేను ఇంతగా బ్రతిమాలవలసి వస్తోంది, లేకుంటే నేనే వెళ్ళి వారిని రక్షించి ఉండేవాడిని అని భీమునితో అన్నాడు. పిదప భీముడు తాను చెప్పిన పనికి సుముఖంగా ఉన్నాడని గమనించిన ధర్మరాజు, ముందుగా మీరు గంధర్వులను బ్రతిమాలి దుర్యోధనాదులను విడిపించండి. ఒకవేళ మీ మాటలను గంధర్వులు లెక్క చేయకపోతే అప్పుడు మీ శౌర్య సాహసాలను ప్రదర్శించి అయినా వారిని విడిపించండి అని చెప్పాడు. అన్నగారి ఆజ్ఞకు భీముడు అంగీకారం తెలుపుగా అర్జునుడు దుర్యోధనుని విడిపించి తీరుతానని శపథం చేశాడు. భీమార్జున నకుల సహదేవులు యుద్ధానికి సిద్ధపడి తమ తమ రథాలను అధిరోహించారు. ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని వారు గంధమాదన పర్వతం దిశగా పయనిస్తున్న గంధర్వ సైన్యాన్ని సమీపించారు. పాండవుల నాయకత్వంలో సాగుతున్న కౌరవ సైన్యం గంధర్వులను చూసి ఒక్కసారిగా సింహనాదాలు చేశారు. అంతటా గంధర్వులు గంధమాదన పర్వతానికి వెళ్లడం మాని పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు అర్జునుడు గంధర్వులతో సౌమ్యంగా, మీకు మాతో విరోధం ఎందుకు? మేము దుర్యోధనుని విడిపించడానికి వచ్చాం. ఇది సార్వభౌముడైన ధర్మరాజు గారి ఆజ్ఞ అని అన్నాడు. అర్జునుని మాటలను విన్న గంధర్వులు, మాకు ప్రభువు కాని ధర్మరాజు ఆజ్ఞను మేమెందుకు పాటించాలి? దేవేంద్రుని ఆజ్ఞను తప్ప వేరెవరాజ్ఞను మేము పాటించాం అని బదులిచ్చారు. వెంటనే అర్జునుడు, మొదటే యుద్ధానికి దిగడం ఎందుకని మీతో మంచి మాటలు మాట్లాడాను, కానీ మీరు యుద్ధానికి తప్ప లొంగరని తెలిసింది, అందువల్ల మీతో యుద్ధం చేసి అయినా దుర్యోధనుని విడిపిస్తాను అని చెప్పి వారిపై వాడి బాణాలను ప్రయోగించాడు. అందుకు బదులుగా గంధర్వులు కూడా అర్జునుడిపై బాణవర్షాన్ని కురిపించారు. ఆ విధంగా పాండవులు లక్షలాది గంధర్వులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అర్జునుడు 10 లక్షల మంది గంధర్వులను తన అస్త్రాలతో దగ్ధం చేశాడు. భీమ నకుల సహదేవులు కూడా అర్జునుడికి తోడుగా నిలిచి అనేక మంది గంధర్వ వీరులను సంహరించారు. రణరంగంలో గంధర్వ వీరుల నెత్తురు ఏరులుగా ప్రవహించింది. చివరకు గంధర్వులు దుర్యోధనాదులతో సహా ఆకాశానికి ఎగిరిపోవడానికి ప్రయత్నించగా అర్జునుడు ఆ విషయాన్ని గ్రహించి తన బాణాలతో దిక్కులన్నీ మూసివేశాడు. ఇక గంధర్వులు ఎటూ తప్పించుకోలేకపోయినా ధైర్యాన్ని మాత్రం విడవకుండా పాండవులను ఎదిరించారు. అర్జునుడు వారిపై పదునైన బల్లెములను పుట్టించే భల్లాస్త్రాన్ని ప్రయోగించడంతో గంధర్వుల దేహాలు ఖండించబడ్డాయి. ఆ తర్వాత ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి గంధర్వసేనలను దహించి వేశాడు అర్జునుడు. గంధర్వసేనలు నశిస్తుండడంతో వారి నాయకుడైన చిత్రసేనుడు అర్జునుడిపై ఒక గదను ప్రయోగించాడు. అర్జునుడు దానిని కూడా తన బాణాలతో ఖండించడంతో చిత్రసేనుడు అక్కడి నుంచి మాయమై పాండవులకు కనిపించకుండా వారిపై బాణవర్షాన్ని కురిపించసాగాడు. అంతటా అర్జునుడు శబ్దభేది బాణాలను ప్రయోగించి చిత్రసేనుణ్ణి గాయపరిచాడు. అప్పుడు చిత్రసేనుడు తన మాయాయుద్ధాన్ని చాలించి అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాడు. తన స్నేహితుని దుస్థితికి బాధపడిన అర్జునుడు అస్త్రప్రయోగాన్ని ఆపుచేశాడు. భీమాదులు కూడా యుద్ధాన్ని విరమించారు. పాండవులు చిత్రసేనుడు ఒకరి యోగక్షేమాలను మరొకరు విచారించుకున్నారు. అప్పుడు అర్జునుడు దుర్యోధనాదులను విడిచిపెట్టమని అన్నాడు. అంత చిత్రసేనుడు, అర్జున, నా ప్రియమిత్రుడివైన నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు, అయితే ఈ దుర్యోధనుడు మిమ్మల్ని పరిహాసం చేయడానికే ఘోషయాత్ర పేరుతో ఇక్కడికి వచ్చాడు. ఆ సంగతి గ్రహించిన దేవేంద్రుడు ఇతన్ని పరివారంతో సహా బంధించి తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించాడు, అందువలన నీవు నన్ను అడ్డగించకు అని అర్జునుడితో అన్నాడు. చిత్రసేనుని మాటలు విన్న అర్జునుడు, మిత్రమా, ఈ దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా ఇతను మాకు సోదరుడు, కనుక నీవు ఇతన్ని విడిచిపెట్టు. పైగా ఇది ధర్మరాజుకు ఆనందాన్ని కలిగిస్తుంది, కనుక ముందు మనం ధర్మరాజు వద్దకు వెళ్ళి విషయాన్ని ఆయనకు తెలియజేసి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం అని చెప్పాడు. అందుకు సరేనన్న చిత్రసేనుడు దుర్యోధనాదులతో ధర్మరాజు వద్దకు చేరాడు. ధర్మరాజు చిత్రసేనుడికి స్వాగతం పలికి, మహానుభావ, మా అదృష్టం వలన మా సోదరుడు, అతని భార్యలు, తమ్ముళ్ళు, మంత్రులు మీ చేతిలో చంపబడకుండా ఉన్నారు. మీకు ఈ దుర్యోధనుడు ఎన్ని అపకారాలు చేసినా
ఇతన్ని క్షమించి విడిచిపెట్టండి అని ఆ గంధర్వరాజును ప్రార్థించాడు. చిత్రసేనుడు ధర్మరాజు మాటను కాదనలేక దుర్యోధనుణ్ణి అతని పరివారాన్ని విడిచిపెట్టాడు. చిత్రసేనుడు పాండవుల వద్ద సెలవు తీసుకుని స్వర్గానికి చేరి జరిగిన సంగతిని దేవేంద్రునికి తెలియజేయగా అతడు అమృతవర్షాన్ని కురిపించి చనిపోయిన గంధర్వులను తిరిగి బ్రతికించాడు. ఇక్కడ ద్వైతవనంలో ధర్మరాజు దుర్యోధనుని కట్లు విడిపించి, నాయనా దుర్యోధన, ఎప్పుడూ ఇటువంటి సాహసాలకు పాల్పడకు. జరిగింది ఏదో జరిగింది, ఇక మీదటైనా బుద్ధి కలిగి ప్రవర్తించు. చెడ్డవాడు దురభిమానంతో కన్ను మిన్ను కనుక సాహసానికి దిగి చివరకు నశిస్తాడు. నీకు ఇటువంటి అవమానం జరిగినందుకు మనస్సులో ఎటువంటి బాధను పెట్టుకోకుండా నీ తమ్ముళ్లతో రాజధానికి చేరుకో అని హితోపదేశం చేసి విడిచిపెట్టాడు. దుర్యోధనుడు దీనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఆశ్రమవాసులందరూ ధర్మరాజు శీలాన్ని పొగిడారు అని వైశంపాయనుడు జనమేజయునితో చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.